हेलो वेलकम बैक टू माय चैनल शिवगंगा फुड एंड आयुर्वेद व्लॉग्स अंडी मीकु शिवलिंग चेट्टु योक्क पंडलनी चूपिस्तुन्नानंडी आ वित्तनालु एला उंटायि आ कायलु चेट्टुकि एला अयिते अन्नदि मीकु चूपिस्तुन्नानु इदि चेट्टु अंडि पोलालल्लो मोलचिंदि ఎర్ర దాని మీద తెల్లని గీతలు ఉంటాయి చూడండి అవే శివలింగ పండ్లండి అవి మీరు ఎక్కడన్నా ఈ చెట్టు కనిపిస్తే మాత్రం కంపల్సరీ విత్తనాలను తెచ్చుకోండి చాలా పనికొస్తుందండి ఇది నేను మరొక వీడియోలో నేను ఇవి దేనికోసం పనికొస్తాయి అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీ అండి ఎక్కడో ఒక దగ్గర ఇవి దొరుకుతాయి సాధారణంగా దొరకవు ఇవి మొత్తం లింగాకారంలో ఉంటాయండి ఈ పండ్లల్లోనే లింగం ఉంటదన్నమాట లింగాకారంలోనే విత్తనాలు ఉంటాయి అంత ఈశ్వరుని ఇచ్చండి ఇది సుడన్ వర్ మాత్రం ఎలా ఉంటాయండి పండ్లు కంపల్సరీ ఇంటికి తెచ్చుకొని నీళ్ళల్లో కడిగి విత్తనాలు తీసిన తర్వాత ఎండబెడితే నీట్ గా కనిపిస్తాయి విత్తనాలని మనము దేవ పూజ మందిరంలో కూడా పెట్టుకోవచ్చు పూజ చేయడానికి ఎంత అదృష్టం ఉంటే గానీ ఈ చెట్టు కనిపిదండి మనకి ఇలా ఉంటాయండి మొత్తం పండ్లు ఇలా తెంపుకొని మనం ఇంటికి తెచ్చుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శివలింగ పండ్లు శివలింగ చెట్టు నుంచి తీసుకున్న పండ్లు